హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈరోజు వీడియోలో గుత్తొంకాయ కర్రీ తయారు చేయబోతున్నానండి. చాలా ఈజీ అనమాట. గుత్తొంకాయ కర్రీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉందని చెప్పేసి చాలామంది రెసిపీని చేయరు. కాకపోతే వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరండి. ముఖ్యంగా గుత్తొంకాయ కర్రీ అంటే చాలామందికి ఇష్టం. ఇంకా నేను చేసి ఈ గుత్తొంకాయ కర్రీ అయితే చాలా ఈజీ అనమాట చేయడం. గుత్తొంకాయ కర్రీ తినాలనిపించినప్పుడు, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు అయితే 10-10 నిమిషాల్లో ఈ రెసిపీ అయితే తయారు చేసేయచ్చు. మరి ఇంక వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దాం రండి. దానికోసమైతే నేను ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకున్నాను. సోంపు కూడా తీసుకున్నానండి. సోంపు వద్దనుకుంటే కనుక మీరు వదిలేయచ్చు. తర్వాత ఉల్లిపాయలు తీసుకున్నాను, అల్లం, వెల్లుల్లిపాయ తీసుకున్నాను, పసుపు, కారం, ఉప్పు అన్నమాట. ఇవన్నీ కలిపి ఒకేసారి అయితే గ్రైండ్ చేసేస్తాను నేను. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. నీళ్ళు అవసరమైతే వేసుకోండి, లేదంటే కనుక వదిలేయచ్చు. ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి. ఇంక నేను ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి. మీరు గసగసాలు ఉంటే కనుక 1 టీ స్పూన్ వేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేవు కాబట్టి నేను గసగసాలు అయితే వేయలేదన్నమాట. ఇంక నేను 1/4 కిలో వంకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా లేతగా ఉన్న వంకాయలు తీసుకున్నాను. నార్మల్గా అయితే మన ఊరు సైడ్ దొరికే వంకాయల్లో ఆ చివరి కూడా తొడిమి లేకుండా వేసేస్తాం కదండి. ఇక్కడ సిటీస్లో ఏంటంటే మంద ఎక్కువగా చల్లుతారు కాబట్టి చివరి నల్లగా అయిపోయినట్లుంటుంది. అందుకని చెప్పేసి నేను చివరి భాగం మాత్రం కొంచెం కట్ చేసి అయితే వేస్తున్నాను. ఇంక తర్వాత ప్రతి వంకాయని ఈ విధంగా 4 బద్దల కింద కట్ చేయాలి. ఇలా కట్ చేసినప్పుడు లోపల ఏమైనా పురుగు ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా స్టఫింగ్ చేయడం కూడా ఈజీగా ఉంటుందండి. ఎక్కువగా మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది స్టఫ్ చేయొచ్చు అన్నమాట. ఇదైతే చాలా ఈజీ అండి వంకాయ కర్రీ. నేను చాలాసార్లు చేస్తాను. ఉదయం పూట లంచ్ బాక్స్లు పెట్టేటప్పుడు ఏంటంటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఈజీగా చేసుకునేలాగా నేను వంటలు అనేవి చేస్తాను. మన ఛానల్లో రెసిపీస్ అన్నీ చాలా ఈజీగానే ఉంటాయి. మీరు ఇంకా మన ఛానల్లో రెసిపీస్ ఏమీ చూడలేదంటే కనుక ఒకసారి చూడండి. హడావిడి లేకుండా, కంగారు లేకుండా, ఏవి మిస్ కాకుండా వంట చేసేటప్పుడు దాంట్లో ప్రతి పదార్థం వేసి చేసేలా అయితే చూసుకుంటానన్నమాట. ఇంక ఇక్కడ మీరు చూసారంటే అన్ని వంకాయలకి ఈ విధంగా స్టఫింగ్ అయితే చేసేసానండి. చేసేసిన తర్వాత కొంచెంగా ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి మీరు పక్కన పెట్టేయండి. దాన్ని చివరిలో వాడాలి. అది ఎలా అనేది నేను చూపిస్తానండి. ఇంకా మీరు వంకాయలు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను తీసుకున్న వంకాయలు కొంచెం చిన్న సైజు తీసుకున్నాను. బాగా లేతగా ఉంటాయి కాబట్టి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం నల్లగా ఉంటాయి చూసారు వంకాయలు, అవి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. అది మట్టికి సమయం కొంచెం పెరగవచ్చు అన్నమాట. ఇంకా కడాయి పెట్టి ఆయిల్ వేసానండి. ఇప్పుడు దీంట్లో నేను 5 పచ్చిమిర్చి వేస్తున్నాను, కొంచెంగా కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిర్చి ఎక్కువగానే వేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత స్టఫ్ చేసిన వంకాయలు వచ్చేసి ఈ విధంగా ముందు అన్నీ వేసేస్తున్నాను. చాలామంది వచ్చేసి ఏంటంటే ముందు వంకాయలు ఫ్రై చేసేసి తర్వాత మసాలా ఫ్రై చేసి కూడా కలుపుతారు. అప్పుడు ఏంటంటే వంకాయల లోపల ఈ మసాలా లేకుండా ఉంటుందన్నమాట. కానీ ఈ విధంగా మనం మసాలా స్టఫ్ చేసి గుత్తొంకాయ కర్రీ చేసినప్పుడు బాగుంటుంది. ఇంకా దీంట్లో కుక్కర్లో అంత పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట, ఈజీగా చేసేయచ్చు. ఇంకా కడాయిలో అన్ని వంకాయలు సదిరేసాను కదా, ఇప్పుడు మూత పెట్టి తక్కువ మంటలో 5 నిమిషాలు అలా వదిలేశానండి. తక్కువ మంటలో 5 నిమిషాలు వదిలేసిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. వంకాయల్లోంచి వాటర్ బయటకు వస్తుంది. అంతేకాకుండా మనం ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టాం కాబట్టి వాటర్ కూడా బయటకు వచ్చి వంకాయ వచ్చి చాలా వరకు బాగా ఉడికిందనమాట. ఈ విధంగా రెండో వైపుకి అయితే తిప్పుతున్నాను. పచ్చిదనం లేకుండా ఉంటుంది ఈ విధంగా రెండో వైపు తిప్పినప్పుడు. ఈ విధంగా అన్ని వంకాయలు రెండో వైపుకి అయితే తిప్పేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడే ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు కానీ కాకపోతే ఏంటంటే వంకాయలు పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట. సో అందుకని వంకాయలు బాగా వేగిన తర్వాత నేను ఉల్లిపాయ పేస్ట్ బ్యాలెన్స్ ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను. ఉప్పు అయితే నేను గ్రైండ్ చేసినప్పుడు సరిపడినంత ఉప్పు వేసేసాను కాబట్టి మళ్ళీ మీరు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. మిక్సీ జార్లో కొంచెంగా నీళ్లు వేసి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు వేసి కడిగేసి వేసాను. అవే నీళ్ళు సరిపోతాయన్నమాట. తర్వాత ఈ విధంగా బాగా కలపాలండి. కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో 1-5 నిమిషాలు అలా వదిలేయండి. వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి తేలుతుందనమాట. ఇలా ఉంటే సరిపోతుంది. మీకు ఇంత గ్రేవీ వద్దనుకుంటే కనుక మీరు ఇంకా ఎగరబెట్టుకోవచ్చు, ఇంకా దగ్గరగా అయిపోతుంది అనమాట. ఇంకా కూర అయితే చెప్పనక్కర్లేదండి, సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగా కుదిరిందని చెప్పేసి. ఇంకా ఈరోజు మన ఛానల్లో హడావిడి లేకుండా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసుకునేలాగా గుత్తొంకాయ కర్రీ తయారీ విధానం ఎలా అని చూసారు కదండి. చాలా సింపుల్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈరోజు చేసిన ఈ గుత్తొంకాయ కర్రీ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక
చూస్తున్నట్లయితే ఏంటండి, చాలామంది మన ఛానల్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారనమాట. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా బేకింగ్ రెసిపీస్ ఉంటాయి, కుకింగ్ రెసిపీస్ ఉంటాయి, ముఖ్యంగా పిల్లల కోసం ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయండి. ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇంకా ఈరోజు అయితే ఈ వీడియో ఇక్కడితో పూర్తి చేస్తున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.